సాయి భారతి కథ మంజానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు అరే రే కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు పెద్దవాళ్ళకి దండం పెట్టడం మంచిదే కానీ ఇలా మరీ కడ్రైర్ కట్టుకున్నప్పుడు కూడా దండం పెట్టక్కర్లేదురా నాగన్న అంటూ దీవించారు బంగారయ్య దంపతులు ఇదంతా కూరలు తొరుగుతున్న భార్య కామాక్షి చూసి కిసుక్కుమని కళ్ళు మూసుకు మరీ నవ్వుకుంది మరీ ఇంత చాదస్తంగా పెంచితే ఎలాగండి బంగారయ్య గారు మీ వరస చూస్తే మాస్క్ కూడా పసుపు బొట్లు పెట్టి దీవించేలా ఉన్నారు ఆండాళ్ళ ఇంటికి తాయారు వచ్చింది పోచుకోలు కబుర్లకి కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక ఆండాళ్ళు ప్లేట్ నిండా స్వీటు హాటు పెట్టుకుని తాయారుకి ఇచ్చింది తినమని ఒక్క స్వీట్ తీసి నోట్లో పెట్టుకోబోయింది తాయారు అంతే మెరుపు వేగంతో ఆండాళ్ళ కుక్క రోజీ తాయారు మెరుగు దూకింది అంతే తాయారు బిక్క సచ్చిపోయింది ఆండాలు మాత్రం ఏ రోజు తప్పు నీకు కూడా పెడతాగా ఇలారా అన్న వినకుండా ప్లేట్ వంక చేయి వంక అదే రోజు సినిమాలో బ్రహ్మానందం చూసినట్టు చూస్తోంది ఈ స్టోరీ ఎప్పటికవుతుందో ఏమో మరి ఇంకో విశేషం అండో ఈ కుక్కలు పెంచుకునే వాళ్ళకి శాతకోటి నమస్కారాలండి బాబు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళితే ఆంటీ వచ్చిందనో అంకుల్ వచ్చాడనో చెప్తారు ఒళ్ళు మండిపోతుంది అనుకోండి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు పిలిపించుకోవచ్చు కదా మమ్మీ డాడీ అని వెళ్ళిన వాళ్ళతో కూడా వరసలు కలుపుతారు పింజారీలు ఇంకో విషయం అండి ఇక మనకేమైనా పెడితే అవి చూసే చూపు కర్చే సొంగ చూసి ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళితే మన చెప్పుతో మనమే కొట్టుకోవాలనిపిస్తుంది ఎక్కువ చెబుతున్నానని అనుకోవద్దు మొన్న ఫేస్బుక్లో చూశాను ఒక మహాతల్లి కుక్కని కూతుర్ని పక్క పక్కనే కూర్చోబెట్టి ఒకే కంచంలో కుక్కకి కూతురికి కూడా తినిపిస్తోంది జీవాల పట్ల జాలిదయ ఉండవచ్చు కానీ మరీ ఇలా అసహ్యంగా ప్రవర్తించకూడదు ఏమంటారు కరెక్టేనా గమనికండోయ్ బాబు ఈ జోకు ఈ జోకు లాంటి కథ కుక్కలు పెంచుతున్న వారి మనోభావాలు దెబ్బతింటే వీలైతే క్షమించగలరు భార్య తాయారు గుండు పిక్కల ఉండి పని గిని చేయకుండా వీక్లీలు చదువుతూ కాలక్షేపం చేస్తూ ఉంటే రోజు వంట చేసి 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 విసిగిపోయాడు సుబ్బరావు కనీసం వారానికి ఒక్క రోజు కూడా వంట తప్పించుకుందామంటే కుదిరి చావటం లేదని మాస్టర్ ప్లాన్ వేసి గుడికి వెళ్ళాడు భగవంతుణ్ణి ఈ బండచాకిరి తగ్గించమని అన్యథాశరణం శరణం శరణమ్మ అనుకుంటూ శటగోప్యం పెట్టగానే కోరుకొని చెవిలో స్వామివారు పువ్వెట్టుకుని ఇంటికొచ్చాడు ఏమేవ్ తాయారు రేపు నాకు వంట పని లేదు రేపు పూర్తిగా ఉపోషం ఉంటామని ఆ దేవుడికి మొక్కేసి వచ్చా ఇలా బ్రతుకున్న నాళ్ళు వారానికి రోజు అని మొక్కేశాను అంటూ ఆనందంగా ఇంట్లోకి వెళ్ళాడు ఆయన ఆనందంగానే ఉన్నాడు నేనేం చేయనురా భగవంతుడా అంటూ విస్తుపోయింది తాయారు అంతే మరి రాచి రాచిరంపాన పెడితే ఎప్పుడో ఇలా గా దెబ్బ పడుతుంది మరి గజ దొంగ గంగులు పదేళ్ల నుంచి దొంగతనాలు చేస్తూ అస్సలు చెక్కటం లేదు ఎలాగైనా సరే వాడిని జల్లెడి పట్టాలని ఊరంతా విపరీతమైన పహార పెట్టారు పోలీసు వాళ్ళు ఒకరోజు దొంగతనం చేసి నన్ను ఎవరు ఏమీ చేయరు గజ దొంగ గంగులు అంటే మాటలు అంటూ మూట వేసుకొని సరిలేరు నాకెవరు అంటూ వీధం బడబోతూ ఉన్నాడు వెళ్ళేవాడు వెళ్లకుండా కుక్కతోక దొక్కాడు అంతే అది గయ్యి మడ్డు లేచేసరికి గుండె జారి అది ఎక్కడ పిక్క అని అక్కడే ఉన్న కరెంటు స్తంభం ఎక్కాడు మూటతో సహా కుక్క అరుపు విని పోలీసులు వచ్చి విషయం చూసి అమ్మా కుక్క తల్లి నీకు శేత్త కోటి దండాలమ్మా గత పదేళ్ళుగా వాడిని మేము పట్టుకోలేకపోయాము నువ్వు పట్టించావు తల్లి అంటూ సాగిల పడ్డాడు ఆఫీసరు కుక్క మజాక వసుదేవుడు అంతటి వాడు అవసరానికి గాడిదగాడు పట్టుకున్నాడు మీరు అంతకన్నా గొప్పవారు కాదులేండి మొక్కండి మొక్కండి అద్దం ముందు నుంచున్న భార్య భర్తను అడిగింది ఏమండి నేను లావుగా కనిపిస్తున్నానా అంది గోముగా ఇంట్లో గొడవ ఎందుకు అని ఆలోచించి అబ్బే అటువంటిది ఏమీ లేదు చాలా బాగున్నా అన్నాడు భర్త ఇది విని భార్య ఎంతో ముద్దుగా మురిపెంగా సరే అయితే నన్ను ఎత్తుకొని ఫ్రిడ్జ్ దగ్గరకు తీసుకెళ్ళుండి నేను ఐస్ క్రీమ్ తినాలి అంది దగ్గరకు వచ్చి చేతులు అందిస్తూ హే ప్రభు హే హరిరామకృష్ణ జగన్నాథ ప్రేమానంద ఏ క్యాహువా అంటూ మనసులోనే తమాయించుకొని బంగారం ఇక్కడే ఉండు నీకోసం నేను ఫ్రిడ్జ్నే ఎత్తుకొస్తాను అంటూ వాడి సమస్యను వాడే తీర్చుకున్నాడు తేలివైన వాడు ఆ భారీకాయని ఎత్తడం కంటే ఫ్రిడ్జ్నే ఎత్తడం అనుకున్నాడు మరి టీవీ ఫోర్ ట్వంటీ మేనేజర్ దగ్గరికి సుబ్బారావు వెళ్ళి చూడండి ఈమె మా కాలనీ రోడ్లు ఊడుస్తుంటుంది శృతి లయ గొంతు లేకుండా పచ్చిభూతి పాటలు పాడుతుంది మీ ఛానల్లో ఇలాంటి వాళ్ళతో పాడించి కామెడీ స్కిట్లు చేయిస్తుంటారు కదా అందుకే తీసుకొచ్చా అన్నాడు నవ్వుతూ వాడికి ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డాడు ఆవిడ మాత్రం చక్కగా గుమ్మరంగా తలించుకొని ఎప్పుడు చేర్చుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంది ఏమిటోయ్ గారి సగమే ఉందేంటి ఎంగిలి చేసావా అంటూ సర్వర్పై పై మండిపడ్డాడు అప్పారావు అబ్బే గారు కాదు సార్ తోకానికి పది గ్రాములు ఎక్కువైతే తుంచి పట్టుకొచ్చాను అంతే అన్నాడు తాపీగా హోటల్ ఓనరు లెక్కల మాస్టరే ఏంటి అన్నీ తూచి తూచి ఇవ్వటానికి నువ్వు వద్దు నీకు గారే వద్దు అంటూ విసా విసా వెళ్ళిపోయాడు ఇదేం విడ్డూరమండి బాబు పది గ్రాములు ఎక్కువ ఎక్కువేయటం ఎందుకు మళ్ళీ తోంచడం ఎందుకు ఇలాంటి హోటల్ నేను ఎక్కడా చూడలేదండి బాబోయ్ అయ్యయ్యో బంగారం లాంటి చీరను చింపేశారు కదండి దాన్ని స్టీల్ సామాన్లు పడుకో ఇచ్చుంటే ఎంచక్క అన్న వచ్చేది అంటూ ఉరు వేసుకుని చీర తెగి ధన్మని నేల మీద పడ్డ సుబ్బారావు మీద ఇంత ఎత్తు నరిచింది పంకజం పంకజం గారు మీరు మారరా అవతల ఊరు వేసుకుని చచ్చిపోయిన మీ ఆయన్ను ఎందుకు వేసుకున్నారండి అలా అని అడిగి తెలుసుకోకుండా పోని ఏమైందండి మీకు అని అడగకుండా చీర తెగిపోయిందని బాధపడతారా మీలాంటి వాళ్ళని చూసి నవ్వి అవ్వచావాలో ఇక ఎడిచ్చావాలో నాకు కూడా అర్థం కావట్లేదండి బాబు ఎన్ని జన్మల పుణ్యమో పాపం సుబ్బారావు గారిది ఎంతకన్నా నన్నేం అడక్కండి మరి ఏమండోయ్ మీరు కూడా త్వరగా రండి తలకి నూనెంటుతాను అంది తాయారు ముప్పై ఏళ్ళుగా ఏనాడు నూనె అంటలేదు తలకై అందుకే బోడిగుండైంది నూనె కింద వలకపోసి ఇప్పుడు అంటుతారండి అంటుంది పింఛారి అనుకొని నేను రాను పో అంటూ పుస్తకంలో మునిగిపోయాడు బాబురావు నిజమేనమ్మా తినేమేమైనా పాడైపోయే సమయాన ఎక్కువైపోయిన సమయాన వలకబోసిన సమయాన ప్రేమ చూపిస్తే ఇలాగే ఉంటుంది మరి కొండలా పెరిగిన ఆండాళ్ళు ఒంట్లో బాగాలేక హాస్పిటల్కి వెళ్ళింది డాక్టర్ గారు డైలీ ఎక్సర్సైజులు చేయాలమ్మా అని చెప్పాడు అంతే ఇంటికి వచ్చి ఒంట్లు తమ్ముతున్న భర్తతో నన్ను డాక్టర్ గారు డైలీ ఎక్సర్సైజులు చేయాలన్నాడు అందుకే జిమ్కు వెళుతున్న స్లిమ్ అవటానికి వచ్చేసరికి చపాతి రెడీ చెయ్యి అంటూ టిక్ టక్ అంటూ రెడీ అయిపోయి వెళ్ళిపోయింది వసేవు అండాళ్ళు నువ్వేమో కానీ రోజు అంట్లు తోమి బట్టలు ఉతికి ఇల్లు తుడిచి బుజ్జిగాడికి స్నానం చేయించి వంట చేసి నేను అనే స్లిమ్ము ఇవన్నీ నువ్వు చేస్తే నువ్వు స్లిమ్ అవటంతో పాటు కాస్త నేను కూడా సక్రమంగా ఆఫీస్కి వెళతానే పింజారి మొన్నటికి మొన్న పని చేసి ఒళ్ళు బాగా పులిసిపోయిందని సెలవు పెడితే ఆఫీసరు వార్నింగ్ ఇచ్చాడే నుంచి తీసేస్తానంటూ బావురు మన్నాడు భరించేవాడు భర్త అంటే ఇదేనేమో అస్మి వినరు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తున్న వీక్షకులు అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కొట్టండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు